సినిమా గురించి మాట్లాడడానికి మరికొన్ని అకేషన్స్ ఉంటాయి, మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇంటర్వ్యూ కానీ. బట్ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ చక్రి గారు, ఇంత మంచి కథను తీసుకొచ్చి ఇంత మంచి డైరెక్టర్ నాకు ఇచ్చారు. ఈ అవకాశం ఇంత అద్భుతంగా బాగా ఖర్చు పెట్టి ఒక మంచి సినిమా చేసినందుకు మా ప్రొడ్యూసర్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ తర్వాత ఆనంద్ విషయానికి వస్తే, అగైన్ మళ్ళీ నాకు చాలా శ్రీరస్తు తర్వాత ఒక మంచి సినిమా చేద్దాం, అలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంత మంచి కథ తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలిసిందే, చాలామంది చూసుంటారు ఎక్కడ పోతో చిన్నవాడ ఎంత బాగుంటుందో. సో అలాగే ఈసారి కూడా ఒక కొత్త ఐడియా, ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకుని ఒక థ్రిల్లర్ విత్ సమ్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ తోటి ఒక న్యూ ఐడియా తోటి వస్తున్నామండి. 2017లో చూసుంటే కొత్త రకం సబ్జెక్ట్ని ఆడియన్స్ అందరూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు, అలాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. సో అలాగే మా కొత్త క్షణం, ఒక క్షణం కూడా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి గురించి ఒక వన్ లైన్ నేను చెప్పే తీరాలి. సో ప్లీజ్ గివ్ మీ వన్ మూమెంట్ టైం. సో ఫస్ట్గా నాతో పాటు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న సురభికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ మెయిన్ మా ఇద్దరు లీడ్స్తో పాటు ప్యారలల్గా ఒక ఇంపార్టెంట్ లీడ్స్ ప్లే చేశారండి, అది అవసరాలు శ్రీనివాస్ గారు. ఒక ఆయనే ఒక ఆల్రెడీ నోన్ యాక్టర్, హీరోగా చేశారు అండ్ ఈజ్ ఆల్సో డైరెక్టర్. బట్ వచ్చి మా సినిమాలో ఈ పాత్ర పోషించడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్, వెరీ గుడ్ జెస్చర్ ఫ్రమ్ హిస్ సైడ్ అండి. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను. అండ్ ఆయనకు ఆపోజిట్గా పేరు అయింది సీరత్ కపూర్ అండి. సో ఆమె కూడా హీరోయిన్గా చాలా సినిమాలు చేసినప్పటికీ ఇంత మంచి పాత్ర నేను వదులుకోవడానికి ఇష్టపడను, నేను ఎలాగైనా ప్లే చేస్తాను, ఇట్స్ ఓకే, లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ అయినా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి షీ అగ్రీ టు ప్లే దిస్ క్యారెక్టర్. సో సీరత్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అండ్ మమ్మల్ని ఇంత చక్కగా చూపించి చాలా ఓపిక్గా సినిమా చెక్కి చేసి అన్నీ చేసింది మా డిఓపి శ్యామ్ కే నాయుడు గారు అండి. ఆయన చాలా సీనియర్ కెమెరామెన్. సో సినిమా చూసాక ఆయన కాంట్రిబ్యూషన్ మీకు అర్థమవుద్ది. అలాగే మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుంటారు టీజర్లో, చాలా బాగుండింది. అలాగే పాటలు కానీ మిగతా అండ్ ఇన్పుట్స్ కానీ సినిమాకి ఎలివేట్ చేస్తాయని ఆశిస్తున్నాను. అండ్ మా రైటర్ అబ్బూర్ రవి గారు, ఇది టీజరే కాబట్టి చాలా విషయాలు ఇంకా మేము చూపించలేదు. ఈ ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ సినిమా ఎలాంటిది అని చెప్పడానికి మాత్రం టీజర్లు ఇంతే చూపించాం. సినిమాలో ఈ ప్యారలల్ లైఫ్ అనే హై కాన్సెప్ట్తో పాటు మన యూత్ కోరుకునే లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు ట్రైలర్లో చూస్తారు వచ్చే రోజుల్లో. అండ్ అబ్బూర్ రవి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. ఫస్ట్ టైం మీతో పనిచేయడం, ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ చాలా హెల్ప్ అయినాయి. రవి గారితో పాటు మా ఎడిటర్ చోటాభిరాయ్ ప్రసాద్ గారు డీజేకి పనిచేశారు, నాతో పాటు ఇది ఫస్ట్ సినిమా ఆయన పనిచేయడం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మా సహ నిర్మాతలు సతీష్ వేగేశ్న గారు, రాజేష్ దండ గారు, మాకు ప్రొటక్షన్, మాకు సినిమా తీస్తున్నప్పుడు కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి మేము ఏం కావాలన్నా అది అరేంజ్ చేసి మా విజన్కి సహకరించి ఒక పెద్ద సినిమా తీగలిగేలా చేశారండి. సో వాళ్ళకు కూడా నేను ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో మై పిఆర్ టీమ్, మన ఎస్కే అండ్ ఏలూరు సీను, ఎప్పుడు మా సినిమాలకు వచ్చి ప్రమోట్ చేసి గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఇది కేవలం టీజర్ మాత్రమే, సినిమాలో చాలా ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఆనందంలో నచ్చిన విషయం ఏంటంటే, మామూలుగా ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్ పట్టుకుని టోటల్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు చాలామంది, మిగతా కమర్షియల్ హంగులు ఏమీ బ్యాలెన్స్ చేయకుండా. లేదంటే మామూలుగా కమర్షియల్ కథలే తీస్తాం, ఏది కాంప్రమైజ్ కాకుండా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసాడు. అందరు చెప్పినట్టే మేము కష్టపడ్డాము, కొత్త రకం చిత్రం తీసాము, అందరూ ఇదే చెప్తుంటారు. కానీ ఇది మాత్రం నేను మాత్రం నిజంగా ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీ అందరికీ సినిమా నచ్చుద్దని. అండ్ డెఫినెట్గా తెలుగు సినిమాలో ఆయన అబ్బూర్ రవి గారు అన్నట్టు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో మంచి చిత్రాలు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.